శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ ఇరవై మూడవ సంచిక మే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని రెండవ కథ సాలీడమ్మ పూర్వం ఒకప్పుడు చాలా అందమైన పిల్ల ఒకరితే ఉండేది ఆమెకు ఒడుకు పని నేత పని బాగా చేతనవును నిజానికి ఆమె ఉడికినట్లు నేసినట్లు మరెవ్వళ్ళు వడకలేరు నేయలేరు ఆ అమ్మాయి మగ్గం దగ్గర కూర్చొని నేస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది అందుకనే అనేక దేశాల నుంచి పెద్ద పెద్దలెందరో ఆమె పనితనాన్ని చూడవస్తారు నేసిన బట్టలపైన ఆమె రంగురంగులతో వేసే పువ్వులు ఎంతో అద్భుతంగా కూడా ఉంటాయి అవి నిజమైన పువ్వులే అనుకొని ఒక్కొక్కప్పుడు సీతాకోక చిలుకలు అవి వచ్చి వాలుతూ ఉంటాయి కూడాను సామాన్యంగా జరిగే పని ఏమిటంటే ఆ పిల్ల పని ప్రారంభించి ఏదో ఒక వస్త్రం నేడం పూర్తి అనుకుందాం ఈ సంగతి ఏ మహారానికో తెలిసి తక్షణమే కోరినంత ధనమిచ్చి కొనేసుకుంటుంది ఆ పిల్ల తయారు చేసిన వస్త్రాలను కొనటానికి అంత పోటీ ఈ విధంగా ఆ అమ్మాయి చాలా ధనం సంపాదించింది సంపాదించడం బాగానే ఉంది కానీ ఆ పిల్లకు ధనం ఎక్కువగా పోగుపడేసరికి తగని గర్వం పట్టుకుంది ఒకనాడు ఆ పిల్ల పనితనాన్ని చూడవచ్చిన ఒక ఇల్లాలన్నది కదా అమ్మాయి నువ్వు నేసిన బట్ట పాము కూసంలాగా ఎంత నాజుగ్గా ఉన్నదమ్మా ఇంత నేర్పు కలగడానికి కేవలం ఆ సరస్వతీదేవే స్వయంగా నీకు ఈ విద్యను నేర్పి ఉండాలి అని అన్నది ఇలా మెచ్చుకున్నందుకు మరొకళ్ళైతే సంతోషించి ఉందరు కానీ గర్వించిన ఆ పిల్ల సంతోషించకపోగా అడ్డుగా తల ఊపి వెళ్ళవమ్మా బాగా చెప్పావులే అసలు ఆ సరస్వతీదేవికి వచ్చిన నాకు నేర్పడానికి అయినా నాకేమిటి ఎవరిలో విద్య ఏమిటి నేనే వంద మంది నేర్పుతా అంటూ బడాయిగా మాట్లాడింది ఈ మాటలు వింటే నా పిల్ల తండ్రి అమ్మాయి అలాగా మాట్లాడడం పొరపాటు అవివేకమున్నో ఈ సంగతి సరస్వతీదేవికి తెలిసిందంటే నీకు తగినట్లు బుద్ధి చెప్పి శిక్షించుతుంది సుమా అని ఆమెను మందలించాడు గర్వించిన ఆ పిల్ల అప్పటికీ ఊరుకోక అలా అంటారేంటి నాన్నగారు ఆ సరస్వతీదేవి ఇక్కడికి వచ్చినట్టయితే ఎవరి పనితనం ఎటువంటిదో తెలిసిపోను నేను నేసినంత నాజూకుగా ఆమె నేగలదేమో రమ్మరండి చూద్దాం అంటూ ఆమె తండ్రి మాటను కూడా ధిక్కరించింది సరిగ్గా అదే సమయంలో ఒక ముసలిది అక్కడికి వచ్చి అమ్మాయి నీవు చాలా పనితనము నేర్చిన పిల్లవే కావచ్చు అయినప్పటికీ ప్రపంచానికి విద్యలు నేర్పే సరస్వతీదేవిని నిందించడం తగదు ఇప్పుడైనా పొరపాటుకి పశ్చత్తాపడినావంటే ఆమె నిన్ను క్షమిస్తుంది అని మందలించింది ఈ మాటలు వినేసరికి ఆ గర్వించిన పిల్లకు ఊడికెత్తి వెళ్ళవమ్మా ముసలి నువ్వు ఒక పెద్ద మనుషులు చెప్పొచ్చావు నేత సంగతి నీకేం తెలుసు తెలియని విషయంలో వేలి పెట్టడం ఏమిటి రమను మీ సరస్వతీదేవిని పరీక్ష పెట్టిస్తే సరే ఎవరి పనితనం ఎటువంటిదో చూద్దూ అని ముసల్దాన్ని కసిరిగొట్టింది వెంటనే ముసల్దాని వేషం మార్చి సరస్వతీదేవి నిజం రూపంలో ప్రత్యక్షమై ఎదుట నిలబడింది అక్కడ ఆ పిల్ల పనితనాన్ని చూడవచ్చిన వాళ్ళందరూ అయ్యో ఇంత పని జరిగింది ఆ పిల్ల మంచి పనికత్తయ్యేను అయితే ఎందుకు తన గర్వం ఆమెకు బుద్ధి చెప్పడానికే సరస్వతీదేవి స్వయంగా వచ్చేసింది ఆ పిల్లను పాపం దేవి ఏం చేసిపోతుందో అని గడగడలాడిపోయారు ఇంత పని జరిగినా ఆ పిల్లకు కొంచెం కూడా గర్వం తగ్గలేదు ఓహో నీవేనా సరస్వతీదేవి సరే సంతోషమే కానీ నాతో సమంగా వడకడం నేయడం నీకు చేతనవునా అని అడిగింది ఆ ప్రశ్నకు జవాబుగా హోసి పిల్ల ఇక్కడ రెండు మగ్గాలున్నాయి కదా చెరు ఒక మగ్గం మీద నీ ఒకటి నేనొకటి వస్త్రాలు నేద్దాం అన్నది సరస్వతీదేవి అలానే ఇద్దరూ నేత ప్రారంభించారు కొంతసేపటికి ఇద్దరు చెరు ఒక వస్త్రము నేసారు రెండు వస్త్రాలు చక్కగానే ఉన్నాయి దేవి నేసిన వస్త్రం పైన ఆమె కొన్ని అందమైన బొమ్మలు వేసింది దేవిని ధిక్కరించిన గర్వపోతులు ఎలా శిక్ష పొందుతారో ఆ బొమ్మలు చూస్తే తెలుస్తుంది ఈ బొమ్మలు చూసైనా ఆ పిల్ల పశ్చాత్తాపం చెంది బుద్ధి తెచ్చుకుంటుందేమోనని ఆమె ఉద్దేశం ఆ పిల్ల కూడా తను నేసిన వస్త్రం పైన కొన్ని బొమ్మలు వేసింది ఆ బొమ్మలు సరస్వతీదేవి తన స్నేహితులతో పోట్లాడుతున్నట్టు కోపపు ముఖాలతో అసహ్యంగా ఉన్నాయి ఆ పిల్ల పనితనానికి దేవి సంతోషించింది కానీ వస్త్రం మీది బొమ్మలు చూడగానే ఆమెకి ఒళ్ళు మండింది అమ్మాయి నీవు నాకంటే చాలా చక్కగా నేసావు సంతోషమే పనితనంలో నువ్వే నాకంటే గొప్పదానివి ఇంత పనితనం నీకు చేతిలో ఉన్నందుకు తగిన వినయం కూడా ఉన్నట్టయితే రాణించి ఉండువు కానీ నీకు తగని గర్వం బలిసిపోయింది అందుచేత నిన్ను శిక్షించక తప్పదు ప్రపంచంలో కల్లా ఒడుకుటలోనూ నేత పనిలోనూ నిన్ను మించిన వాళ్ళు లేరనే పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్టు నిన్ను దీవిస్తున్నాను అయితే నీ గర్వానికి ప్రాయశ్చిత్తంగా నీవు ఎల్లప్పుడూ ఈ పనిలోనే ఉండిపోతావు మరే పని నీకు చేత కాదు ఇదే శిక్ష అని సరస్వతీదేవి ఆ పిల్లను శపించింది ఇలా శపించుతూ దేవి ఆ పిల్లనేసిన వస్త్రాన్ని తుండు తుండుగా చించివేసింది దేవి పెట్టిన శాపానికి ఫలితంగా గర్వించిన ఆ పిల్లకు తల వెంట్రుకలు రాలిపోయినాయి ఆమె చక్కటి శరీరమంతా తగ్గిపోయి బుటనవేలి గోరంత చిన్నదైపోయింది క్రమంగా ఆమెకు ఒక సాలపురువు రూపం వచ్చింది ఇక చేసేదేముంది ఆ అమ్మాయి సిగ్గు చేత రెండు గోడలు కలిసిన మూలకు పోయి నాటి నుంచి నేటి వరకు నాజూకైన దారాలతో అలా గూళ్ళు అల్లుకుంటూ ఉంది ఈ కథ రాసిన వారు వి రామ్ నాయుడు గూడూరు